ప్రార్థించుము ప్రలోపించుము ప్రభు సన్నిధిలో విలపించుము ప్రార్థించుము ప్రలోపించుము ప్రభు సన్నిధిలో విలపించుము ప్రియ సోదరా ప్రియ సోదరి విసుగక నిత్యము మొరపెట్టుము ప్రియ సోదరా ప్రియ సోదరి విసుగక నిత్యము మొరపెట్టుము ప్రార్థించుము ప్రలాపించుము ప్రభు సన్నిధిలో విలపించుము అడుగుము నీకు ఇవ్వబడును వెదకుడి మీకు అవి మీకు దొరుకును సందేహించక విశ్వాసముతో అడుగుడి అడిగినవన్నీ పొందెనని నమ్ముడి ప్రార్థించుము ప్రలాపించుము ప్రభు సన్నిధిలో విలపించుము ప్రార్థన సహవాసమును స్థిరన చేయును పరిశుద్ధాత్మ కార్యములు చేయును ప్రార్థన ద్వారా జీవ జాలను ప్రపంచ దేశాలను కదిలించి వేయును ప్రార్థన ద్వారా జీవ జాలను ప్రపంచ దేశాలను కదిలించి వేయును ప్రార్థించుము ప్రలాపించుము ప్రభు సన్నిధిలో విలపించుము ప్రార్థించుము ప్రలాపించుము ప్రభు సన్నిధిలో విలపించుము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను ఈ పాట ఎందుకు పాడాను అంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థించుట ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు మనం చూడగలం, ప్రార్థించుట ద్వారా ఆశ్చర్య కార్యాలను చూడగలం. ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉంటే ప్రపంచ దేశాలనే కదిలించవచ్చును. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనము ఎంతో స్థిరులుగా చేయబడతాం, బలవంతులుగా చేయబడతాం, శక్తివంతులుగా చేయబడతాం. దుష్టుడి నుంచి వచ్చే ఆ యొక్క పాపపు బాణాలను మనము ఎదిరించగలుగుతాం. ప్రభు యొక్క మహాకనికరంలో, ఆయన దయలో, ప్రార్థనలో ఆత్మీయంగా మనం ఎదిగామంటే ఈ యొక్క ప్రపంచ దేశాన్ని ఎదిరించవచ్చును. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండి ప్రార్థన చేయాలి, బలవంతులై ఉండి ప్రార్థన చేయాలి, పౌరుషము గలవారమై ఉండి ప్రార్థన చేయాలి. విశ్వాసి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన అద్భుతమైన లక్షణం ఇది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ చూసినా కూడా నేరాలు, ఘోరాలు క్రైస్తవుల మీద దుమ్మెత్తు పోస్తున్నారు, క్రైస్తవుల్ని ఉచ్చాటన చేస్తున్నారు, క్రైస్తవుల మీద బురద చల్లుతున్నారు, క్రైస్తవులని భయంకరమైన నీతిలో నిందించే వారిగా ఉన్నారు. కనుక ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటో తెలుసా? ఈ సమయంలో మార్కు సువార్త 9:29, ప్రార్థన వలన తప్ప ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యమని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అక్కడ ఫుట్నోట్లో ఏముందంటే ఉపవాస ప్రార్థన అని ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారానండి ఏ కార్యాలను మనం చూడగలిగేది కదా. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టిన దాన్ని బట్టి నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చూపమన్నాడు దేవుడు. ఏం చేస్తాడు? మొరపెట్టిన దాన్ని బట్టి దేవుడు ఉత్తరం ఇచ్చి, దేవుడిచ్చిన మాటకి లోబడి
మోషే ఏం చేశాడు? ఆగిపోక సాగిపోయాడు. అందుకు సముద్రం ఏమైందండి? పాయలైపోతూ వచ్చింది. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చూడవచ్చండి. ఎస్తేరు ప్రార్థన చేసింది, యూదుల మరణం కావాలని హామాను కంకణం కట్టుకున్నాడు. యూదులు బ్రతికించబడాలని ఎస్తేరు ప్రార్థననే కంకణం కట్టుకుంది. మొర్దుకే ఎస్తేరు 3-4 ప్రార్థన చేస్తారు, శత్రువైన హామాను ఎదిరించగలుగుతూ వచ్చారు. కారణం ఏంటండి? ప్రార్థన. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన ద్వారానండి ప్రతి కార్యాన్ని చూడగలిగేది. అందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు మనతో చెప్తూ వచ్చాడు. మెలకువ అనేది చాలా అవసరం, ఆత్మీయ మెలకువ కదా. ఈ దినాల్లో ఉపవాస ప్రార్థనలు అంటే చాలామంది నేనా ఉపవాసం ఉండడమా అని చెప్పేసి బలహీనమైపోతుంటారు. బలహీనులు కాకూడదు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులమై ఉపవాసముతో ప్రపంచ దేశాలు కదిలించబడులాగిన ప్రార్థనలో ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలా? పోరాడాలి. మనం పోరాడాలి. నువ్వు ప్రార్థించలేకపోతున్నావు అంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉండలేకపోతున్నావు అంటే, మోకాళ్ళ మీద నువ్వు ఉండలేకపోతున్నావు అంటే, ప్రార్థనలో ప్రపంచ దేశాల కొరకు అనేకుల కొరకు నువ్వు పోరాడలేకపోతున్నావు అంటే, దుష్టుడి నుంచి వచ్చే అగ్ని బాణాలను నువ్వు భరించలేవు. దుష్టుడు మనల్ని నిరుత్సాహ స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అపవాదిని ఎదిరించలేము మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోతే. ప్రార్థన వీరులుగా మనం ఉండి ఆత్మ సంబంధమైన విధానంలో ప్రార్థన చేస్తూ దుష్టుడిని మనం ఎదిరించాలి. దుష్టుడు వాడుకునేటువంటి మనుషులను మనము వాక్యం చేత, ప్రార్థన చేత, ఆత్మ సంబంధమైన విధానంలో వారి మీద మనం జయమొందాలి అంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు యొక్క మహాకనికరాన్ని బట్టి ఈ యొక్క నందికొట్టుకూరులో హోరెబ్ బర్నింగ్ బుష్ ప్రార్థనా మందిరం నుంచి 9, 10, 11 తారీఖులు, అంటే రేపు గురువారము, శుక్రవారం, శనివారం, ఈ 3 రోజులు కూడా మేమందరము మా సంఘం సహోదరులు, గురువారం, శుక్రవారం సహోదరులు అంతా కూడా ఉపవాసం ఉండి మేము ప్రభు యొక్క మహాకనికరాన్ని బట్టి ఉదయం 7 గంటల నుంచి ప్రభు నడిపించే కొలది మేమందరము ప్రపంచ దేశాల కోసం, అనేక సంఘాల కోసం, సేవకుల కోసము ప్రభు సన్నిధిలో పోరాడాలని, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలని మీ అందరి విషయమై మేము అనేక దినాలుగా ప్రార్థన చేసి ఈ యొక్క 3 దినాల ఉపవాస కూడికను మేము సిద్ధం చేసుకోవడం అయింది. కాబట్టి ఈ 2 దినాలు శ్రీలం చేస్తాము. 3వ దినమున శనివారం రోజున ఇంకా సహోదరులు అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాం. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. మేము బలముగా ప్రభు సన్నిధిలో పోరాడాలని, అనేకుల కొరకే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి రోధించాలని మా కొరకు ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మీరు కూడా ప్రభు చిత్తమైతే మీరు కూడా మీరున్న స్థలంలో కొంత సమయమన్నా ప్రభు సన్నిధిలో గడపండి. మేము కూడా లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఉదయం 7 గంటల నుంచి ప్రభు నడిపించే కొలది కాబట్టి మరి మాకు లైవ్ ఇవ్వడం కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ఏదైనప్పటికీ మా యొక్క పరిచర్యలో ప్రభు తన హస్తం ఉంచులాగిన ప్రార్థన చేయండి. అంతేకాదు, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ప్రభుని యేసు నామంలో మాకు తెలియచేయండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో ఇంకా మీరు మీ ప్రార్థన అవసరతలు, మీకేమైనా కష్టాలే కావచ్చు, దుఃఖాలే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, మీరు ఎవరికి చెప్పుకోలేని బాధలే కావచ్చు, ఇంకా మీ సమస్యల్లో నలిగిపోవచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోవచ్చు, ఏదైనా సరే మాకు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ యొక్క 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మేము మా సంఘము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అది మా ప్రార్థన మనవి. మీ యొక్క సలహాలు మాకు కావాలి. అంతేకాదు, మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అంతేకాదు, మీ నిమిత్తమై మీ యొక్క 3 దినాలు కూడా ప్రభు సన్నిధిలో మీ పేరు ఎత్తిపట్టి మీ యొక్క పేపర్ మీద రాసుకొని మేమందరం కూడా మీ యొక్క ప్రతి నేమ్ను చూసి మీ యొక్క యేసు నామంలో మీ గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మాకు ఆ భారం ఇచ్చాడు. అందుకు మీ యొక్క బలహీనతలేంటో
ఈ యొక్క కామెంట్ రూపంలో మాకు తెలియచేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఓకేనండి, మాకు ఈ మూడు దినాల్లో ప్రభు తన హస్తాన్ని చూపించేలాగా మా కొరకు నిత్యము ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.